శశిధర్ గారు, సో అసలు మనం ఏ స్టేజ్లో ఉంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్లో 1,00,000కు పైగా కేసులు నమోదవుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో మన పొజిషన్ ఏంటి? ఇప్పుడు మనం ఎలా 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 మారబోతోంది ముందు ముందు? అసలు ఈ ప్రివెన్షన్స్ ఎలా తీసుకోవాలి? మీ సజెషన్స్ ఏంటి? సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు కొత్త వై ఎందుకు ఇట్లా పెరుగుతుంది, మొన్నటి వరకు తగ్గిన కేసెస్ ఇప్పుడు సడన్ గా ఎందుకు పెరుగుతున్నాయి, దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి మ్యూటేషన్స్ అని, కొన్ని E488K అని, క్యూ అని, ఇప్పుడు రీసెంట్లీ మార్చ్ ఎండింగ్ లో డబుల్ మ్యూటెంట్ వేరియంట్ ఇండియాలో డిటెక్ట్ చేయడం జరిగింది. కానీ అవేవి దే ఆర్ నాట్ ద కాజ్ అని, కాజ్ ఇది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ నెంబర్ అంత సిగ్నిఫికెంట్ లేదు. ఇండియాలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇచ్చిన రీసెంట్ దాంట్లో కూడా NCDC అది క్లియర్లీ చెప్పింది, కోవిడ్ మ్యూటెంట్ స్ట్రెయిన్స్ ఇండియాలో అయితే కారణం కాదు పెరగడానికి అని. మరి బేసిక్ కారణం ఎక్కడ ఉంది అంటే మన అజాగ్రత్త. ఒక మంచి పరిణామం ఏంటంటే కేస్ ఫెటాలిటీ రేట్ అంటే ఎంత మంది చనిపోతారు కోవిడ్ వస్తే ప్రపంచ వ్యాప్తంగా. అది USAలో 1.8, రష్యాలో 2.2 ఉంటే మనకి, మన ఇండియాలో 1.35, మన రాష్ట్రం ఇంకా తక్కువ 0.8. అంటే చనిపోయే వాళ్ళు ఇంత చాలా తక్కువ మంది చనిపోతారు కోవిడ్ వస్తే. చాలా 96.6% రికవరీ రేట్ ఉంది. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే చాలా మంది ఎట్లంటే చిన్న చిన్న కోల్డ్ జలుబు వస్తే వెళ్ళి చూపించుకోరు, ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళు, మా పబ్లిక్ లో తిరుగుతున్నారు, ఆ టెస్టింగ్ చేయించుకోవట్లేదు. అంటే అందుకే టెస్ట్ ట్రేస్ ఎంత వ్యాక్సిన్స్ వచ్చినా ఈ మ్యూటెంట్ స్ట్రెయిన్స్ వల్ల ఈ వ్యాక్సినేషన్ ఎఫెక్టివ్నెస్ తెలియదు. ఈ నేను చెప్పిన E484K ఒక స్పైక్ ప్రోటీన్ లో మ్యూటేషన్, సో టు విచ్ ఈ వ్యాక్సిన్స్ ఎంత ఎఫెక్టివ్ అనేది ఇంకా స్టడీస్ లేవు. మన జాగ్రత్త ఏంటంటే వాహిని గారు చెప్పినట్టు అంటిల్ 2 weeks, సెకండ్ డోస్ అయిన 2 weeks వరకు కూడా వ్యాక్సిన్ నుంచి ప్రొటెక్షన్ రాదు. నిన్న వ్యాక్సిన్ తీసుకున్నారు కదా, ఆల్మోస్ట్ ఇండియాలో 6 నుంచి 8 కోట్ల మందికి వ్యాక్సిన్ వెళ్ళింది, వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేటంటే కాదు. మన ఇప్పటికీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చెప్పినట్టు, అందరూ చెప్తున్నట్టు మాస్క్ ధరించడం ఒక్కటే కాకుండా ఆ మాస్క్ ధరించిన తర్వాత ముక్కుని కళ్ళని ముట్టుకోకూడదు, అదొకటి. మాస్క్ ఎంత ఇంపార్టెంట్, సోషల్ డిస్టెన్సింగ్ ఎంత మినిమం, ఇప్పుడు 2 feet, 2 feet నుంచి 6-6 meters డిస్టెన్స్ ఉండడం. అండ్ ఇప్పుడు కొత్తగా 3 సీట్లు అవాయిడ్ చేయాలంటే క్లోజ్డ్ ప్లేసెస్ లో వెళ్ళకపోవడం, అంటే ఎక్కువ వెంటిలేషన్ గాలి ఉన్న చోట ఉండడం, క్రౌడెడ్ ప్లేసెస్ లోకి వెళ్ళకపోవడం, క్లోజ్ కాంటాక్ట్ దగ్గరికి వెళ్ళకపోవడం. ఇది కాకుండా బేసిక్ థింగ్ ఏంటంటే టెస్ట్ ట్రేస్ ఐసోలేట్. మనం ఒకరికి ఫస్ట్ జలుబు, దగ్గు, తుమ్ము, ఆయాసం ఇట్లాంటి ఏదన్నా ఒకటి అనిపించినా వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి టెస్ట్ చేయండి. ఎందుకంటే ఎవరు చనిపోవట్లేదు, రికవరీ రేట్ చాలా బాగుంది. కోవిడ్ వస్తే ఏదో అయిపోతుందని భయం జనాల నుంచి ఫస్ట్ పోవాలి. అది పోతేనే వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పగలుగుతారు. సో కోల్డ్ రాగానే ఇప్పుడు నాకు కోవిడ్ ఉందేమో అని ఇంట్లో ఉండిపోయి జనంలో తిరిగి బస్సులో తిరిగితే అది ఇంకా పెద్దగా అవుతుంది. సో ఇప్పటికీ వరల్డ్ వైడ్ WHO కానీ పెద్ద పెద్ద దేశ వ్యాక్సిన్ వచ్చినా ఇంత ఉన్న స్ట్రాటజీ ఒకటే, అందరూ చెప్పే సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, శానిటైజర్, అలాగే యు అవాయిడ్ క్లోజ్ ప్లేసెస్, క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయాలి, గుంపులు గుంపులుగా తిరగకూడదు, తిరిగినా మన జాగ్రత్తలో మనం ఉండవు, ఇద్దరి మధ్య డిస్టెన్స్ 1-2 feet ఉండడం, ఇవన్నీ ఫాలో అయితే తప్ప వ్యాక్సిన్ స్ట్రాటజీ ఇది ఇంప్రూవ్ అవ్వడానికి, హర్డ్ ఇమ్యూనిటీ రావడానికి ఇంకా 2 వారాలు, లాస్ట్ డోస్ ఇచ్చిన 2 వారాల వరకు. మనం ఇంకా 45 ఏళ్ళ పైన పడిన వారికి ఇస్తున్నాం. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే 30 నుంచి 45 ఏళ్ళ వరకు ఎక్కువ వస్తుంది. సో ఇప్పటికీ ముందు జాగ్రత్తగా ఉండడమే మంచిది. రైట్, కంటిన్యూ చేద్దామండి. ప్రస్తుతం మనతో డాక్టర్ ముబ్బా రామారావు గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రజా సైన్స్ వేదిక రాష్ట్ర అధ్యక్షులు. నమస్తే రామారావు గారు. నమస్కారం అండి రామారావు గారు. ఇప్పుడు శశిధర్ గారు చెప్పడు, కరోనా ఇప్పుడు 2వ వేవ్ మనం చూస్తున్నాము. అవును, నిజానికి ఇక్కడ జరిగినటువంటి సమస్య ఏంటంటే మనకి మొదటిసారి కరోనా వచ్చి తగ్గుముఖం, అంటే తగ్గుముఖం ఎందుకు పెట్టిందంటే మన ప్రభుత్వాలు, ప్రజలు ఖచ్చితమైన కొన్ని నిబంధనలు పాటించారు. నిబంధనలు ఏంటంటే భౌతిక దూరం ఉండడం 1, మాస్క్ ధరించడం 2, 3వది సినిమా హాళ్ళు, బార్ షాపులు, పబ్బులు, రెస్టారెంట్లు ఇవన్నీ క్లోజ్ చేశారు. అంటే చాలా ఖచ్చితమైనటువంటి భౌతిక దూరము పాటించిన ఫలితంగానే మనము మొదటి వేవ్ లో నుంచి కేసులన్నీ బాగా క్రమంగా, అంటే చాలా 90% కేసులు తగ్గి, మరణాలు తగ్గే క్రమంలో ఒక్కసారిగా మన ప్రభుత్వాలు పరిస్థితిని, రాబోయే పరిస్థితిని అంచనా వేసుకోకుండా సినిమా థియేటర్లు, పబ్బులు, బార్ షాపులు, రెస్టారెంట్లు, స్కూల్స్ వీటన్నింటినీ కూడా కనీసము జాగ్రత్తలు పాటించకుండా, భౌతిక దూరానికి సంబంధించిన అంశాలు వేటిని కూడా నిబంధనలు లేకుండా త్వరపడి వాటన్నింటికి పరిమితి అనుమతులు ఇచ్చారు. దీని ఫలితంగా మనం ఒక 3 నెలల కాలంలోనే మళ్ళీ నెమ్మదిగా కేసులు అనేవి పెరగడం ప్రారంభించినాయి. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే దీనిలో కరోనాను అరికట్టడంలో ఒక ప్రధానమైనటువంటి భాగము లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని టెస్ట్ చేసి, ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని టెస్ట్ చేసి పాజిటివ్ వస్తే వాళ్ళని ఐసోలేషన్లో ఉంచి ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చి
ఇతర ఆ కరోనా వ్యక్తికి సోకినటువంటి వ్యక్తికి ఇతర పరిచయాల వాళ్ళని ట్రేసింగ్ చేసి ఈ మూడితో పాటు అతి ఖచ్చితమైనది భౌతిక దూరం. ఇది మన అనుభవం వచ్చింది, కానీ దాన్ని మనం గాలికి వదిలేసాము. గాలికి వదిలేసిన ఫలితంగా ఈరోజు కేసులు మొదటి దశ కంటే రెండో దశలో చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. అయితే ప్రజల్లో కూడా ఏం జరిగిందంటే కరోనా ఇంకా పోయింది అనేటువంటి ఒక అభిప్రాయం, అంటే వ్యాక్సిన్ కూడా వచ్చింది అనే ధైర్యం కూడా ఉందంటారా? కాదు, వ్యాక్సిన్ అసలు ఎవరు రావట్లేదు, వేయించుకుని చాలా తక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే మా హాస్పిటల్ కూడా వ్యాక్సిన్ వేస్తున్నాము, అబౌవ్ 45 ఇయర్స్ వాళ్ళు రోజుకు 30 మంది మించి రావట్లేరు. ఈవెన్ గవర్నమెంట్ కూడా వెళ్ళట్లేరు. ఎందుకంటే అందరూ ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి, అంటే వీళ్ళకి ఏంటంటే విలేజెస్ లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి మన అదృష్టం కొద్దీ విలేజ్ లో ఎక్కువ ఎఫెక్ట్ కాలేదు, దాంతో మాకు కరోనా రాదని ఒక అభిప్రాయం ఒకటి. రెండవది వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా మనకి రియాక్షన్ వస్తా పడిపోద్దనే భయం, రెండు ఈ రెండు అంశాలతో పాటు కరోనా మనకి రాదు అనేటువంటి ధైర్యంతోని, అంటే అది తెలివిగల నిర్ణయం కాదు, భ్రమతోని వ్యాక్సిన్ రావట్లేదు. ఇప్పుడు రెండో వేవ్ స్టార్ట్ అయిన తర్వాత మొదట్లో అంతా 10 మంది వచ్చేవాళ్ళు వ్యాక్సిన్, ఇప్పుడు 30-40 మంది నెమ్మదిగా వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ప్రభుత్వాలకు ఇచ్చే సూచన ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు లాక్డౌన్ విధించుకోలేము, లాక్డౌన్ విధించుకొని ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితుల్ని మనం సంక్షోభాలు నెట్టలేము. దీనికి ఉన్న పరిష్కారం ఏంటంటే తక్షణమే వైన్ షాప్, బీర్ షాప్ అంటే బార్స్, రెస్టారెంట్లు, పబ్బులు కంప్లీట్ క్లోజ్ చేయాలి, హోటల్స్ అన్నింటికి పార్సిల్ సర్వీస్ పెట్టాలి. వైన్స్ కాకపోతే వాళ్ళకి రిటైల్ సేల్ ఇవ్వాలి, కూర్చోవడానికి లేకుండా ఇంటికి తీసుకుపోయి తాగమని చెప్పాలి. ఎందుకంటే నువ్వు బార్లో మాస్క్ కట్టుకొని మంది ఎట్లా తాగుతాడు, సారా ఎట్లా బీర్ ఎట్లా తాగుతాడు, అది చాలా తమాషగా ఉంది. రెస్టారెంట్లో కూర్చో మాస్క్ కట్టుకొని తింటాడా అండి, ఎన్ని తమాషలు. కంప్లీట్ థియేటర్లో కూర్చున్న ఆయన మాస్క్ కట్టుకొని సినిమా చూస్తాడా? అంటే ఈ రోజు కూడా హైకోర్టు ప్రశ్నించిందిలేండి, ఈ రోజు కూడా హైకోర్టు చెప్పింది స్కూల్స్ కి ఆంక్షలు పెట్టారు, బార్లు పబ్లు వీటికి ఎందుకు ఆంక్షలు పెట్టట్లేదు, ఇమీడియట్ గా చెప్పమని ఈ రోజు మనం జరిగింది కూడా మనం చూస్తాం. చాలా అది నిజంగా ఆలోచన అనకూడదు పదాలు ప్రభుత్వాలకి. మరి దాని ఆదాయం వస్తుందని దానితో చేస్తున్నారా లేదా? ఇప్పుడు బడికి వచ్చేసి కరోనా రాగానే బడికి సెలవు ఇచ్చిన బార్ షాప్ మాత్రం తెరిచి ఉంచుతావు, రైట్? బార్ షాప్ అనేది ముఖ్యమైందా, బడి ముఖ్యమైందా? రైట్ రామారావు గారు, కంటిన్యూ చేద్దాం.